లకు పిలుపునిచ్చినాం. నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, ఆయన అవాకులు చెవాకులు కారు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లినుద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుణ్ణి క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా డిమాండ్ ఒకటే, ఈ డ్రామాలు నడవవు. ఏదేదైతే మాటల గారెడీతో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు తప్పిన మీరు. డిసెంబర్ 9 అన్నారు, మాట తప్పారు. 15 ఆగస్టు అన్నారు, మాట తప్పారు. మీ డిప్యూటీ సీఎంఏ చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు, ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు, ఆంక్షలు లేకుండా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు. తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, వ్యవసాయం స్థిరంగా మారాలి, దృఢంగా మారాలి, బలోపేతం కావాలి, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం. నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం, నీళ్లు పుష్కలంగా ఇచ్చాం. అది చెరువులు కావచ్చు, చెక్ డ్యాంలు కావచ్చు, చిన్న చిన్న కుంటలు కావచ్చు, భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు, మేజర్ రిజర్వాయర్లు కావచ్చు, మేజర్ ప్రాజెక్టులు కావచ్చు, సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం. రైతుకు పెట్టుబడి ఇచ్చినాం, 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా 2 దఫాలుగా రుణమాఫీ చేశాం, 9.5 ఏళ్లలో దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం. అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం. అదేవిధంగా 24 లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్, ఎఫ్సిఐ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు 20 లక్షలు అంతుంటుండే 2014లో. ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు 80-85 లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మేము చెప్పడం కాదు, ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి, పత్రికలు రాసిన పరిస్థితి. దిస్ ఇస్ వాట్ వీ హవ్ డన్. రైతుకు ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక 10 ఏళ్లలో భరోసా నింపిండు, వ్యవసాయ విస్తరణ చేసిండు, మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, కడుపు నిండా కరెంట్ ఇచ్చి, ఫ్రీగా నీళ్ళిచ్చి, నీటి తిరువ రద్దు చేసి, భూమి శిస్తు రద్దు చేసి, ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము. ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం. కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే. కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో? మీరు ఒక మాట అంటా ఉన్నా, వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడా చిన్నవాడా, రైతు ఉద్యోగ ఐటీ పేయా, మేము చూడలేదు అవన్నీ. తెలంగాణ రైతు ఎవరైనా రైతే, ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు, ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి, కొర్రీలు పెట్టాలి, ఆంక్షలు పెట్టాలని మేము చూడలే. చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం. కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో, వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగం ఉన్నది. కానీ మీరు ఇవాళ పూటకో మాట, రోజుకొక కొత్త కొత్త ఆంక్ష,
మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి, అసలు 100% రుణమాఫీ కానే కాలేదు, ఇది బోగస్ అని చెప్తున్నారు.